విశాఖలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అల్లారి ముద్దుగా పెంచుకున్న కన్న కూతుర్నే కండ్ర తండ్రి హతమార్చిన వైనం రెల్లి వీధిలో వెలుగు చూసింది. హత్య చేసిన అనంతరం బాలిక మృతదేహాన్ని చూపుతూ తండ్రి సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలోని పోస్ట్ చేశాడు. దీంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖ నగరంలోని రెల్లి వీధిలో నివాసముంటున్న వరప్రసాద్ భార్యతో విభేదాల కారణంగా తన ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే పెద్ద కుమార్తె ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగించగా గత రెండేళ్లుగా ప్రియుడితోనే సహజీవనం చేస్తోంది. ఇదిలా ఉండగా చిన్న కుమార్తె కూడా వేరే వ్యక్తితో ప్రేమలో ఉండటంతో వరప్రసాద్ ఆ బాలికకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా తండ్రి మాట వినకుండా ప్రేమించిన యువకుడి ఇంటికి ఆ బాలిక వెళ్ళిపోయింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన వరప్రసాద్ ఇంటికి వచ్చిన చిన్న కుమార్తెను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం అతడు కుమార్తె మృతదేహాన్ని సెల్ఫీ వీడియోలో చూపుతూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. ఈ మేరకు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయినట్లు సమాచారం. ఎంతో ప్రేమానురాగాలు పంచిన తండ్రి తన మాటను పెడచెవిన పెట్టిందని కుమార్తెను హత్య చేసి అంతటితో ఆగకుండా సెల్ఫీ వీడియో తీసి తానే హతమార్చినట్లు చెప్పడం అత్యంత దారుణం. అయితే ఈ సెల్ఫీ వీడియోపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు బాలిక తండ్రి సభ్య సమాజానికి ఏ విధమైన సందేశం ఇచ్చారన్నది అతడి విజ్ఞతకే వదిలేయడమా, లేదా ఇది తప్పుగా పరిగణించడమా అన్నది సమాజమే నిర్ణయిస్తుంది. ఘటనపై వరప్రసాద్ భార్య హేమలత స్పందిస్తూ కేవలం అనుమానంతోనే తమ కుమార్తెను కడతీర్చాడని ఆరోపించారు. అతడిది మొదటి నుంచి వింత ప్రవర్తనని, అందుకే తాను అతడి నుంచి దూరంగా జీవిస్తున్నానని భర్త వరప్రసాద్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు చిన్న కుమార్తెను కూడా హింసించి అతి దారుణంగా హత్య చేశాడని కన్నీటి పర్యంతమైంది. ఎలా జరిగినది ఏంటి అనేది నాకు నిన్న 4:30కి అది కూడా వీళ్ళు ఎవరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఆ వీధిలో ఒక కుర్రోడు మా ఇల్లు ఎత్తుక్కొని వచ్చాడు. వాళ్ళ అవతల వీధిలో దిగింది వాళ్ళ అమ్మ అని చూపించారంట. పాప మా అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చి, అక్క అక్క మీ పాపను మీ ఆయన చంపేశాడు అని అంటే, మా పాపను మా ఆయన చంపడం ఏట్రా, పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావు అని అబ్బాయి మీద కోప్పడ్డాను. కోప్పడిన తర్వాత ఏమొచ్చి, లేదక్క లిఖితని వాళ్ళ నాన్న చంపేశారు, ఎవరు అబ్బాయిని ప్రేమించిందని చెప్పి గొంతు నులిపేసి ఇంట్లో చంపేసి వెళ్ళిపోయి వంటవానికి వెళ్ళి సలెండర్ అయిపోయాడంట అన్నారు. ఈ విషయం నాకు 4:30కి తెలిసింది. వెంటనే మార్చరి దగ్గరికి వచ్చాను. మార్చి దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళందరూ నాకు చెప్పారు, అసలు లేట్ అయిందమ్మా ఏంటి అంటే, అప్పుడు అమ్మ మా అబ్బాయినే పాప లవ్ చేసింది, ఇలాగే 4 రోజులు బట్టి పిల్లని కొద్దిగా హింస పెడుతున్నాడంట. అయితే నిన్న వచ్చి మొన్న వచ్చాడు, అమ్మ మీ నానమ్మ చనిపోయిన రోజు కదా వచ్చిరా, నీకు 3 సంవత్సరాలు పెళ్లి చేస్తాను అని అన్నారు. అన్ని తర్వాత ఏంచి నువ్వు ఎస్ఐ అవుతాను అన్నావు, అదంతా అయిన తర్వాత అప్పుడు చేస్తాను అని వాళ్ళతో చెప్పాడయ్యా, చెప్పి పిల్లని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకెళ్ళాడంట. పట్టుకెళ్ళిన తర్వాత దీపమది పెట్టిన తర్వాత, ఆదివారం నీ పుట్టినరోజు కదమ్మా బట్టలకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడంట. పిల్ల రెడీ అవ్వగానే వెంటనే తలుపులేసి గొంతు నురిమేసి బోర్లా పడేసి గొంతు నులిమేసి ఎక్సర్సైజ్ చేసే దంబులతో కొట్టి బోర్లా పడిసేసి గొంతు నులిపేసి చంపేసి అది వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టేసి వంటవానికి వెళ్ళి సలెండర్ అయిపోయాడంటమ్మ. నాతో పిల్లలు మాట్లాడతానంటే వాళ్ళని కొట్టడాలు అది చేయడం వల్ల పిల్లలకి వాళ్ళ నాన్న అంటే భయం పడిపోయి నాతో మాట్లాడరు, అమ్మ అని కూడా నన్ను పిలరు. గత సంవత్సరం నా కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించిందని, ఇప్పుడు నాకు పెళ్ళయి 21 సంవత్సరం, 8 సంవత్సరాలు మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉండి చేసి వాళ్ళం. 9వ సంవత్సరం వచ్చినప్పటికీ ఆయనకు కొద్దిగా చిన్న అఫేర్లు అయి ఉన్నాయి, అవన్నీ నాకు తెలుస్తున్నాయని ఇంట్లో నాకు టార్చర్ పెట్టడం కొట్టడం ఇవన్నీ చేసేవారు. కానీ నేను అది నా పిట్టింటోళ్ళకి కూడా చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు నా భర్తతో నేను విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. కోర్టుకు కూడా తానే విడాకులు కావాలని వేసుకున్నాడు, కానీ నేను వేయలేదు. కోర్టులో కూడా నా పిల్లలు నా భర్త కావాలని అంటే కోర్టులో కూడా చాలా వరకు నన్ను కొట్టాడు చేశాడు, కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు. కోర్టులో ఒక జడ్జికి నాకు తప్ప, కోర్టులో కూడా కొట్టినా చేసినా నాకు నా భర్త కావాలంటే నువ్వు నాకు వద్దని విడాకులు ఇస్తావు, లేదంటే నేను ఇవ్వను, నాకు నా పిల్లలు వాళ్ళు కావాలని అన్నాను. మరోవైపు బాలిక ప్రేమికుడు తల్లి మాట్లాడుతూ తండ్రి వేధింపులను భరించలేకని బాలిక తమ ఇంటికి వచ్చిందని అన్నారు. బాలిక మైనర్ కావడంతో మైనారిటీ తీరిన తర్వాత వారిద్దరికీ పెళ్లి చేయాలని భావించామని, ఇంతలోగా అత్యంత దారుణంగా తండ్రి హతమార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయి దీపావళి పోయి 4 రోజుకి పరిగెట్టుకొని 11-12 సుమారులో వచ్చిందండి. పరిగెట్టుకొని
డాడీ నాకింట్లో పెట్టి గడేసి చాలా దెబ్బలు కొడుతున్నారు అంటే మీ అబ్బాయికి ఇష్టపడ్డాను కదా నేను వచ్చేస్తున్నాను నీ దగ్గర చదువుకుంటానంటే ఇంటికి వెళ్ళా అంటే ఇంటికి వెళ్తే మా నాన్న కంపల్సరీ చంపేస్తాను అన్నాడు డబ్బు కూడా ఇచ్చారట బెయిల్కి అని చెప్పిందండి చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేశానండి అమ్మాయి వచ్చిందని నా దగ్గరికి అంటే ఏడు చేద్దామమ్మ అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను ఫోన్ పెట్టిస్తాడండి తర్వాత ఫోన్ చేశాడండి ఫోన్ చేసి పంపించామా అమ్మాయికి అంటే అలా కాదని పెద్దలు పెడదాం పెద్దలు పిలిపిద్దాం మీరు మేము ఒక మాట్లాడుకుందాం పిల్ల చూస్తే భయపడుతుంది అందుకని పిల్ల నీకు రానందుకు భయపడుతుంది కాబట్టి పెద్దల్లో పెట్టి ఏదో మాట్లాడుకొని డిసైడ్ చేద్దామన్నా అన్నానండి సరే నేను తర్వాత చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడండి ఫోన్ పెట్టిన తర్వాత ఇంకా రెండోసారి చేసి పెద్దలకి ఇద్దరు ఏం అవసరం లేదు నా పిల్లకి నా పంపించామా అని అన్నారండి నీ పిల్లని పంపించినందుకే నా పిల్ల రానంటుందని నేను ఏడు చేయాలి ఆ చదువు ఏదో నేనే చదివించుకుంటాను నా కూతురుతో పాటు నేను చూసుకుంటానని నా కూతురు లేరు కదా నేను మైనర్ తీన తర్వాత నేను పెళ్ళిళ్ళు చేస్తానని అనుకుంటూ నేను చెప్పానండి కాకనే కదా అవసరం లేదని పోలీస్ కంప్లైంట్ పెట్టారండి పోలీస్ కంప్లైంట్ పెడితే మేడం గారు అన్నారు వయసు తీరలేదు కాబట్టి అనిత నువ్వు పంపించేసిన బాధ్యత నీదే అనిత అని చెప్పారు సరే మేడం అని చెప్పి నేను తెల్లవారి రాత్రి నైట్ ఉంచేస్తే ఫోన్ చేసి పంపించామా మా అమ్మ దీపం పెట్టాలి మా అమ్మ చచ్చిపోయిన రోజు అని చెప్పి ఫోన్ చేశారండి నాకే చేశారు మా అబ్బాయికి మా మరిది గారికి చేశారండి సరే నువ్వు ఎన్ని గంటలు పంపిస్తావు అని పిల్లకి అని అన్నానండి పంపిస్తానమ్మా నాలుగు గంటలు చేశాను అయితే నువ్వు నాలుగు గంటలు పంపించిన తర్వాత మీరు మేము కైతలు రాయించుకొని పెద్దల ద్వారా నేను పిల్ల పంపిస్తానండి అన్నాను నాలుగు పావుకంతా చావు తెలిసిందండి పిల్లకు లోన పెట్టి బెల్ట్ వేస్తాడటండి ఈ ట్యూబ్లో పెట్టి లైవ్ పెట్టి నాకు బెదిరిస్తున్నాను మా ఫ్యామిలీ విషయాలకు వస్తే మీకు ఊరుకోను అని ఇది ఎంతవరకు న్యాయం అండి ఎంతో ప్రేమానురాగాలు పంచిన తండ్రి తన మాటను పెడచెవిన పెట్టిందని కుమార్తెను హత్య చేసి అంతటితో ఆగకుండా సెల్ఫీ వీడియో తీసి తానే హతమార్చినట్లు చెప్పడం అత్యంత దారుణం అయితే ఈ సెల్ఫీ వీడియోపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అసలు బాలిక తండ్రి సభ్య సమాజానికి ఏ విధమైన సందేశం ఇచ్చారన్నది అతడి విజ్ఞతకే వదిలేయడమా లేదా ఇది తప్పుగా పరిగణించడమా అన్నది సమాజమే నిర్ణయిస్తుంది